కర్నూలు జిల్లాలో దారుణ హత్యకు గురైన టీడీపీ నేతలు నాగేశ్వర రెడ్డి ప్రతాప్ రెడ్డి కుటుంబాలను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. గడివేముల మండలం పెసరవాయిలో బాధిత కుటుంబాలను ఓదార్చారు. కుటుంబ సభ్యులను కోల్పోయామని బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. కత్తులతో ఫ్యాక్షన్ రాజకీయం చేసేవారు చివరకు ఆ కత్తులతోనే చస్తారని టీడీపీ నేత నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. తమ వాళ్లను చంపుతున్న ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తాము సింహం లాంటి వాళ్లమని వేటాడుతూనే ఉంటామని కామెంట్ చేశారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్తల కుటుంబాన్ని నారా లోకేష్ పరామర్శించారు. హత్యా రాజకీయాలు చేస్తూ కర్నూలు జిల్లాలో కొన్ని కుక్కలు మొరుగుతున్నాయని వైసీపీ నేతల్ని ఉద్దేశించి విమర్శలు చేశారు లోకేష్. చనిపోయిన కార్యకర్తల అంత్యమయాత్రలో పాల్గొన్నారు. తమ చిన్నాన్న కుమారుడు మోహన్ రెడ్డి చిన్నకర్మ నేపథ్యంలో నాగేశ్వర రెడ్డి ప్రతాప్ రెడ్డి శ్మశానానికి కాలినడక బయలుదేరి వెళ్లారు. వారు శ్మశానానికి సమీపంలోకి రాగానే అక్కడే అవకాశం కోసం ఎదురుచూస్తున్న ప్రత్యర్థులు పక్కా ప్రణాళిక ప్రకారం కారుతో ఢీకొట్టి ఆపై వేట కొడవళ్లు గొడ్డలతో నరికి వారిని దారుణంగా హత్య చేశారు. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు చేసిన తప్ప అని అడుగుతున్నా, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా నిలబడింది వాళ్ళు తప్ప అని అడుగుతున్నారు. గత 20 సంవత్సరాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేసింది వాళ్ళు తప్ప అని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడు లేని విధంగా వాళ్ళు సర్పంచులుగా గ్రామాన్ని అభివృద్ధి చేశారు. ఆ చేసిన పాపానికి ఈరోజు అంత దారుణంగా మీరు నరుకుతారని అడుగుతున్నా. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.